ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము కీర్తనలు తొంభై ఏడవ కీర్తన ఆరవచనము ఆకాశం ఆయన నీతిని తెలియజేయన్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది దేవునికి స్తోత్రాలు సామ్ నైన్టీ సెవెన్ వర్ సిక్స్ ద హెవెన్స్ డిక్లేర్ హిజ్ రైషియస్నెస్ అండ్ ఆల్ ద పీపుల్ సి హిస్ గ్లోరీ ఓల్ ద పీపుల్ సి హిస్ గ్లోరీ త్రూ పీపుల్ గాడ్ గ్లోరిఫైస్ ఫైస్ హిజ్ నేమ్ యూనో ఏసఐ అన్నారు తండ్రి నేను మిమ్మల్ని మహిమ యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయలో ఇదిగో సమయం వచ్చింది మీరు నన్ను మహిమపరచండి మీలో నేను జీవించి అలాగే నాలో వీరందరూ కూడా జీవించడానికి ఎల్ల మీ ప్రేమను అనుభవించడానికి మమ్మల్ని మహిమపరచండి అనే విధంగా ఎప్పుడైతే మనము పడిపోయిన మనం పాపం చేసిన మనం ఎప్పుడైతే దేవుని కి వచ్చామో దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబడ్డామో గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యునో వాట్ ఎవర్ ద ఆ యొక్క కోల్పోయిన మహిమను తిరిగి క్రీస్తులో దేవుడు మనల్ని మహిమపరచడానికి అలాగే ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మను ఎవరైతే ఏసే యొక్క వాక్యాన్ని ఎవరైతే ఏసే విధి అయితే చూపిస్తారో మనము దేవునికి గొప్ప సాక్షులుగా ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తూ ఉంటారు కోల్పోయిన మహిమను తిరిగి మనం పొందిన వారుగా ఉంటాము దేవునికి స్తోత్రాలు లాడ్

ప్పుడు ఫ్రమ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ యువర్ మైట్ మై షుడ్ వర్షిప్ గాడ్ నీ సెక్ శక్తి పూర్ణంగా నీ పరిపూర్ణ శక్తితో నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన చనిపోయిన దాన్ని జీవింపజేసే దేవుడు ఆయన అలాగే మనం పాపంలో ఉండగానే మన కోసం భూమి మీదకు వచ్చి మనం పాపలుగా ఉన్న మనల్ని ఆయన లేవనెత్తి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని ఈ రోజున పరిశుద్ధులుగా నిలబెట్టి రెస్టోరేషన్ చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు వందనాలు యూనో గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ సమస్త ప్రాణులకు దేవుడు దేవుని దేవునిగా ఉన్నారు బికాస్ దిస్ ఆల్ ఆర్ హిస్ క్రియేషన్ నీతి అలాగే న్యాయం అనేది దేవుడు ఆ యొక్క పునాదులు అలాగే దేవుని యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క అట్రిబ్యూట్స్ నీతి పరిశుద్ధత అలాగే న్యాయము దేవునికి స్తోత్రాలు ఆల్ ద పీపుల్ డిక్లేర్స్ ఇస్ గ్లోరీ ఎవ్రీ ఎవ్రీబడి హూ ఎవర్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలని ఇక్కడ మనకి కీర్తనాకారు తెలియజేస్తున్నారు అండ్ ఆల్సో సీ హౌ డు యూ గ్లోరిఫై గాడ్ ఎలాగ నువ్వు దేవుని మహిమపరుస్తావు చాలామంది దేవుని గురించి తెలియదు కదా అందుకే రోమాపత్రిక ఒకటి రెండులో అంటారు ఈవెన్ దట్ నేచర్ నువ్వు ఆ సృష్టిని చూసినప్పుడు యు నో దట్ బిహైండ్ దట్ దర్ ఈజ్ ఎ క్రియేటర్ సృష్టికర్త ఉన్నారు అని ప్రతి ఒక్కరికి అర్థం ఈ నదులు ఈ యొక్క పెద్ద పెద్ద అడవులు ఈ యొక్క ఎడారులు ఈ యొక్క సృష్టి సముద్రాలు వీటిలన్నిటిని మనం చూసినప్పుడు వాటిని ఎవరు సృష్టించారు ఎవరు తీసుకొని వచ్చారు నో హ్యూమన్ బీయింగ్ కెన్ క్రియేట్ దోస్ థింగ్స్ కదా ఏ మానవుడు కూడా వాటిని చేయలేరు కదా సో కాబట్టి వీటిలన్నిటి వెనకాల ఆ యొక్క మైటీ గాడు ఆల్ మైటీ గాడు ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి వి మస్ట్ రిమెంబర్ దట్ బిహైండ్ ఆల్ దిస్ క్రియేషన్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ ఈజ్ బిహైండ్ దిస్ క్రియేషన్ దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో గాస్పుల్ మనము సువార్త మాట్లాడేటప్పుడు దేవుడు యొక్క మరణించిన వ్యక్తిని మరణించిన ఆత్మను తిరిగి జీవింపజేసారంటే హౌ గ్రేట్ పవర్ హీ హ్యాస్ సో మన గాస్పుల్ ద్వారా సువార్త ద్వారా మనం దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ స్పీకింగ్ ద వి సీ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లీడర్షిప్ దేవుని యొక్క నాయకత్వము అలాగే ముఖ్యంగా కొలసీలు ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల మనం చూసినప్పుడు బై హిజ్ ఓన్ హియాజ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ యొక్క సంస్థాన్ని కూడా దేవుడు తన చేతులతో ఆయన హిస్ హోల్డింగ్ అని ఉంటుంది ఆయన ఎత్తి పట్టుకున్నారు అని ఉంటుంది సో హిస్ లీడర్షిప్ యూ మస్ట్ ప్రైజ్ హిమ్ దేవుడు ఆ యొక్క సిలువులో మరణించి ఆ యొక్క మరణాన్ని జయించి ఆ జయించిన ఆ యొక్క శక్తితో మళ్ళీ తిరిగి మనల్ని జీవింపజేసి ఈ రోజున మనందరిని కూడా జీవించి ఉన్నవారుగా చేసిన ఏసైని బట్టి మనము ఆ యొక్క ఆయన నాయకత్వాన్ని బట్టి ఆయన లీడర్షిప్ని బట్టి ఆయన మహిమను బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన శక్తిని బట్టి తప్పకుండా మనము ఆయన్ని ఆరాధించి స్థుతించేవారిగా ఉండాలి మనం లూకాస్ వార్త పదమూడు రెండులో చూస్తుంటే చాలామంది అనుకుంటారు ఈరోజు నన్ను దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి నేనేదో గొప్పదాన్ని దేవుడు నా మీద ఉచితమైన కృప ఉంది నేను సంథింగ్ యూనో ఎవరో చేసిన మంచి అని అనుకుంటాము డోంట్ ఫర్గెట్ దట్ గాడ్ డైడ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ దేవుడు ప్రపంచం మొత్తం కోసం దేవుడు మరణించారు కొంతమంది మైండ్లు సాతాండు యొక్క సువార్త యొక్క వెలుగు వారిలోకి రాకుండా దాన్ని బ్లాక్ చేసి వాళ్ళని దేవుని దగ్గర నుంచి సెపరేట్ చేస్తూ ఉంది అందుకే దేవుడు అంటారు దేవుని వాక్యం ఎక్కడైతే మనం ప్రచురిస్తూ ఉంటామో ఆ వాక్యంతో దేవాది దేవుడు ఆ సుత్తి లాంటి హృదయాల్ని బండలాంటి హృదయాల్ని బద్దలు చేసి దేవుని వెలుగు ఆ చీకట్లోంచి ప్రకాశింపజేయటానికి ఆ చీకటి ని తీసివేసి వెలుగును మన జీవితాల్లో ఉంచడానికి యేసయ్య వాక్య ఒక్కటి మాత్రమే సాధ్యమని మనకి స్వార్థ తెలియజేస్తుంది అండ్ ఆల్సో చూడండి ఇక్కడ మనం ఆ గలలీల్ని ఎంతో మందిని పిలాత చంపివేశారు వాళ్ళకంటే నీతిమంతులు అనుకుంటున్నారా మీరు ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు ఈ రోజున మనం అనుకోవచ్చు చాలా మంది కరోనాలో చనిపోయారు లేకపోతే చాలా మంది క్యాన్సర్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాట్ ఎవర్ ద రీజన్స్ చాలా మంది చనిపోయారు నేను జీవించి ఉన్నానని గర్వించొద్దు ఈ యొక్క జీవితాన్ని దేవుడు మనకిచ్చింది నెక్స్ట్ దేవుడు మన చేత ఏం పని చేయించడం లైఫ్నిచ్చారని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే

దేవుడు దేవాది దేవుడు ఏమన్నారు అబ్రహాం గారితో ఆది కాండం పదిహేడు ఒకటిలో అబ్రాహం ఐ ఆమ్ ద ఆల్ మైటీ గాడ్ వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్లీ అంటారు నేను సర్వశక్తి కలిగిన దేవుని నా ముందు నిందార్హతుడిగా నువ్వు నడువు అని అంటారు అదే విధంగా ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆ డైనమైట్ దేవుని యొక్క శక్తి ఆ యొక్క పవర్ని నీలో ఉంచాను నేను నీతో ఉన్నాను భయపడవద్దు నేను నీ ముందు నడుస్తూ ఉన్నాను వాక్ విత్ మీ అండ్ వాక్ ఇన్ రైట్ చేసి పాత అని అంటున్నారు నీతి కలిగిన మార్గంలో ఇరుకైనా మార్గంలో ఆ యొక్క దేవుని మార్గంలో దేవుని యొక్క వాక్యంతో మనల్ని నడవమని ఈ రోజున దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క శక్తితో ఆ యొక్క పర్వతాలు ఏమైతే ఒక మైనంలాగా కరిగిపోతాయంటే గొప్ప గొప్ప పర్వతాలు చూడండి ఒక సముద్రాన్ని ఫలానా అలా ఇక్కడికి వచ్చి ఆగాలి అని దేవుడు ఎక్కడ శాసిస్తే అక్కడ ఆగిపోయింది ఇంకా దానికి వచ్చి ముందుకొచ్చిందంటే ప్రపంచం అంతా మునిగిపోయింది కదా సీ హౌ గాడ్ ఈస్ కంట్రోలింగ్ ద క్రియేషన్ ఎవ్రీడే వీ డు 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 నాట్ నో గాడ్ ఈజ్ ఫీడింగ్ ద క్రియేచర్స్ ఆ యొక్క పక్షులకు కానీ అక్కడ అడవి జంతువులకు కానీ క్రూర మృగాలకు కానీ దేవుడు సృష్టించుకున్న ప్రతి ఒక్క జీవికి ఎలాంటి లోటు లేకుండా అయ్యే పొద్దున్న పనులకెళ్ళి పనులు చేసుకొని వచ్చి ఏదో సంపాదించుకున్న వండుకొని తినేవి కాదు కదా ప్రతి ఒక్క సృష్టికి దేనికి ఏది అవసరమో దేవుడు అద్భుతంగా మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు బికాస్ హీ హాజ్ క్రియేటెడ్ అస్ అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఈస్ ద ప్రొవైడర్ అండ్ ఆల్సో ఈస్ ద ప్రొటెక్టర్ అండర్ హీస్ వింగ్స్ వీఆర్ సేఫ్ అని చెప్పేసి మనం నేర్చుకుంటూ ఉన్నాము ఫిబ్రవరి పన్నెండు ఇరవై తొమ్మిదిలో మనం చూస్తున్నాం అంటే పవర్ హోలీనెస్ అండ్ ప్యూరిటీ యూనో ఆయన యొక్క శక్తి అలాగే ఆయన పరిశుద్ధత వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి యూ మస్ట్ రిమెంబర్ దట్ హీస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్ హీ ఈస్ నాట్ జస్ట్ నార్మల్ పర్సన్ లాగా ఒక వ్యక్తి లాగా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు యూ మస్ట్ రిమెంబర్ ఆల్వేస్ హీఈస్ హై అబౌ ఎవ్రీథింగ్ దేనిని కూడా ఏది కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన స్తోమత కానీ ఆ యొక్క మార్గం కానీ లేదు కేవలం బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసయ్య సిలువ మరణం ద్వారానే అది కూడా ఏసయ ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని కృపా సన్నిధానానికి రావడానికి దేవునితో కనెక్ట్ కావడానికి క్రీస్తు ద్వారా క్రీస్తు అనే సిలువ ద్వారా ఆయన మరణం ద్వారా ఆయన బలి అర్పణ ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన మరణించి జీవించి ఉన్నారు కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను జీవింపజేసి ఆ పరిశుద్ధుడైన దేవుని మనం కొనియాడటానికి ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన మహిమపరచడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నారు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో హీ డెలివర్సస్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద బ్యాండ్స్ ఆఫ్ ద వికెడ్ ఆ క్రూరమైన వాటి నుంచి క్రూర జంతువుల నుంచి సాతాను శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి దురాత్మల నుంచి దేవుడు ప్రతి ప్రతిరోజు రోజు మనల్ని కాపాడుతూ దీవిస్తూ ఉండే దేవుడు అని మనం నేర్చుకుంటున్నాము అండ్ ఆల్సో హీ స్టోర్స్ రైచస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతిని స్టోర్ అప్ చేసేసి మనము ఈ యొక్క ప్రపంచానికి వెలుగుగా ఉండటానికి అలాగే ఈ యొక్క ఆయన మహిమపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనం ఏం చేయాలి గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయనకి దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలని దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నారు దేవుడికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఎస్ లాడ్ ఆర్ ద ఆల్ మైటీ గాడ్ లాడ్ ఆల్ నోయింగ్ గాడ్ లాడ్ ఆల్ సీయింగ్ గాడ్ లాడ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ లాడ్ మీరు శక్తివంతమైన దేవుడినైనా గొప్ప దేవుడినైనా ప్రభా తండ్రి చీకటి శక్తుల్ని అంధకార శక్తులు దురాత్మలనైనా ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తంతో తండ్రి ప్రభ ప్రతి ఒక్క అంధకార శక్తుల మీద అధికారాన్ని మీరు పొందినైనా ప్రభా ఈ రోజున మీ బిడ్డలుగా అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన మా హృదయాల మీ నీతిని స్టోర్ అప్ చేసినైనా మీ పరిశుద్ధతను మీ నీతిని మీ పవిత్రతనైనా మా హృదయాల్లో మీరు ఉంచిన ఆయన ప్రభా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా తండ్రి ఈ నీతిలో మేము నడుచుకుంటానికైనా మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకోనైనా ప్రభా ఈ రోజున మీ నిత్య జీవులకు నడిపిస్తున్న దేవ మీకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా గొప్ప దేవుడు మీరు మీరునైనా జీవం కలిగిన దేవుడు మీరు నాయన జీవాధిపతి నాయనా సర్వాన్ని సృష్టించిన దేవుడు మీరు నాయన సర్వాధికారి మీరు మీరునైనా నిన్న నేడు రేపు ఉన్న దేవుడు మీరు నాయనా మేము కోల్పోయిన మహిమను తిరిగి నాయన ప్రభ మీ మహిమను మాలో నాయన ప్రభ ఏదైనా వనంలో ఏదైతే నాయన ప్రభా మేము కోల్పోయాం మన తిరిగి ఏసయ్యలో తండ్రి మాకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించినాయన ఈరోజు దేవునితో ఐక్యపరిచిన దేవ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా వాక్య వింటున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు ముట్టినాయన ప్రతి సమస్య నుండి ప్రతి బంధకాల నుండినైనా ప్రతి చీకటి శక్తుల నుండి అంధకార శక్తుల నుండి దురాత్మ నుండి ప్రతి బిడ్డను బిడ్డనునైనా మీ గాయపడ్డ హస్తంతో ముట్టినైనా మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించిన ఆయన తండ్రి ఇదిగోనైనా మీ మహిమ కోసం మేము జీవించే వారిగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్